గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8వ తరగతి విద్యార్థులకు మనము 2వ పాఠం అయినటువంటి ఇల్లు ఆనందాల అరవీళ్ళు పాఠ్యభాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. మొదటి పాఠం అమ్మ కోసం అయిపోయింది. పాఠ్యభాగము పాఠ్యభాగం యొక్క వ్యాకరణ అంశాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము 2వ పాఠం అయినటువంటి ఇల్లు ఆనందాల అరవీళ్ళు అనే పాఠ్యభాగాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంది, ఇక్కడ ఒక చక్కటి బొమ్మ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక రెండు కుటుంబాలు ఉన్నాయి, ఒకటి ఉమ్మడి కుటుంబం, రెండు చిన్న కుటుంబం. ఒకటి పెద్ద కుటుంబం, రెండు చిన్న కుటుంబం. కుటుంబంలో ఈ బొమ్మ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ చూడండి మీరు, అలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ చూడండి, తేడా గమనించండి. మనము అందరు కలిసి ఉన్నప్పుడు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సమిష్టి కుటుంబం అనేది చాలా గొప్పది. ఇది సమిష్టి కుటుంబం, ఇది వెష్టి కుటుంబం. ఇక్కడ చూడండి, తాతయ్యతో బాబు ఆడుకుంటూ ఉన్నాడు. తాతయ్య తన మనవరాలకు చదువు చెప్తూ ఉండు. ఇక్కడ భార్య భర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. భర్తకు భార్య, భార్యకు భర్త సహాయం చేసుకుంటూ ఉన్నారు. ఇది సమిష్టి కుటుంబం. ఇక్కడ వెష్టి కుటుంబం చూడండి, ఈరోజు సమాజంలో మొత్తం కూడా అలా తయారైపోయింది, వెష్టి కుటుంబంలాగా. ఇక్కడ భార్య టీవీ చూస్తూ ఉంది, భర్త ఇంటికి వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి, అతనికి కావాల్సినటువంటి సహాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి ఆమె ఏం చేస్తుందంటే టీవీలో లీనమైపోయింది. ఇంకా ఆమె సమస్తం సీరియల్, ఆమె టీవీలో లీనమైపోయి టీవీ చూసుకుంటూ కూర్చుంది. ఇక్కడ భర్త ఆఫీస్ నుంచి పాపం వచ్చి తనకు కావలసినటువంటి ఆ వసతులు కల్పించక ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ బాబు కూడా అక్కడ కంప్యూటర్ చూసుకుంటూ కూర్చుండు. అంటే ఎవరి దారి వారిది, భార్య దారి భార్యది, భర్త దారి భర్తది, కొడుకు దారి కొడుకుది. ఇక్కడ చక్కగా మాట్లాడుకున్నటువంటి ఆప్యాయత అనేది ఇక్కడ మనకి ఎక్కడ కనిపించట్లేదు. మరి ఈరోజు వెష్టి కుటుంబానికి సమిష్టి కుటుంబానికి ఉన్నటువంటి తేడా మనకి ఇక్కడ చక్కగా ఈ బొమ్మలు చూపించగలిగింది. కాబట్టి ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి, ఆనందాల అరవిల్లు లాగా ఉండాలి. అరవిల్లు అంటే తెలుసు కదా మనకు, ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ఇంద్రధనస్సు, ఏడు రంగులతో ప్రకాశిస్తున్న ఇంద్రధనస్సు లాగా ఉండాలి. అది పాఠ్యభాగం. పాఠ్యభాగ ఉద్దేశం చూద్దాం. ఇది ఏ ప్రక్రియ చెందినటువంటిది అంటే వ్యాస ప్రక్రియ చెందినటువంటి పాఠ్యభాగం. వ్యాస ప్రక్రియ చెందినటువంటి పాఠ్యభాగం. వ్యాసం అంటే తెలుసు కదా, ఒక సమగ్రమైనటువంటి సమాచారం సేకరిస్తూ విషయాన్ని మనకు చక్కగా అందిస్తూ కావలసినటువంటి సమాచారాన్ని మనకు అందించేటువంటిది వ్యాసం. ఉద్దేశం ఏంటి ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం? భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ పట్ల అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపిస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న కుటుంబ పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల, మన కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం పట్ల ప్రపంచమంతా కూడా చక్కటి సమాజం ప్రశంసలు కురిపిస్తూ ఉంది. మరి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ, ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవాలని తెలపడం ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థ లేదు, భార్యకు భర్తకు, కుటుంబానికి, పిల్లలకు సంబంధం లేకుండా ఎవరి దారి వారిది అన్నట్టుకుంది. పిల్లలు ఫోన్ చూసుకుంటుంటారు, భార్య టీవీ చూస్తూ ఉంటుంది, భర్త బయటకు వెళ్ళి మాట్లాడొచ్చి లేదా ఒంటరిగా కూర్చొని అతను ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. కళ పలకరించుకునేటువంటి విధానం పోయింది, ఆప్యాయతగా చూసుకునేటువంటి విధానం లేదు. అలాంటి విధానంలో కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు వాటి గురించి మనం చక్కగా చర్చించుకుందాం విద్యార్థులు. ఈరోజు చూడండి, ఇక్కడ ఒక ఇక్కడ వచ్చినటువంటి పాఠ్యభాగాన్ని చెప్తూ ఉన్నా, జాగ్రత్తగా గమనించండి. పక్షి ఆకాశమంతా హరించి వచ్చిన తిరిగి చేరుకునే తన గూటికి. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలన్నిటికి వెళ్ళి చివరికి చేరుకునే తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చూడండి, పక్షి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది ఆహారం కోసం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రదేశాలు చేరుకుంటూ ఉంటుంది, చివరికి తన గూటికి వస్తుంది. అంటే దానికి కావాల్సింది ఏంటి, ఇల్లు. ఎక్కడ ఉన్నా తన ఇల్లు తాను గుర్తుపెట్టుకొని వస్తుంది పక్షి. అలాగే మనిషి కూడా ప్రపంచంలో ఎన్ని అద్భుత ప్రదేశాలు ఉన్నప్పటికీ చివరికి చేరుకునే తన ఇంటికి. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రపంచంలో
మనిషి కావాల్సినటువంటి ప్రధానమైన అవసరాలు మూడు. ఒకటి ఆహారం, ఒకటేంటి ఆహారం, రెండోది ఇల్లు, మూడోది ఏంటి వస్త్రాలు. ఈ మూడు మానవుడికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరాలు. ఈ మూడు లేకపోతే మానవుడు ఈ భూమి మీద మనుగడ సాగించలేడు. మానవుడికి కావాల్సిన ప్రధానమైనటువంటి ఆహారము, ఇల్లు, వస్త్రాలు, ఈ మూడు లేకపోతే మానవుడు ఈ భూమి మీద మనుగడ సాగించలేడు. ఇల్లు అంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్ళతో కట్టిన గోడల నిర్మాణము, ఓ పూరుగుడుసు, ఓ బంగ్లాయో, ఒక భవనమో కాదు. ఇల్లు అంటే మన భావోద్వేగాలన్నింటినీ పంచుకునే అనుబంధాల వేదిక. ఇల్లు అంటే ఇటుకలతో కట్టుకున్నటువంటిది కాదు, ఇసుక సిమెంట్ వేసినటువంటిది కాదు, రాళ్లతో కట్టినటువంటిది కాదు, నాల గోడల నిర్మాణమో కాదు, ఓ పూరుగుడుసు, ఓ బంగ్లాయో, భవనమో కాదు. అసలు ఇల్లంటివి ఏవి కాదు, మన భావోద్వేగాలను అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దుఃఖం, సంతోషం అన్నిటిని పంచుకునేటువంటి ఒక చక్కటి ఆనందాల వేదిక. ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న. ఇల్లంటే ఏముంటుంది? అమ్మ, నాన్న. మరి ఈ రెండు ఉంటేనే అది ఇల్లు అవుతుంది. మనం చూస్తూ ఉంటాం ఎవరు లేకుండా కొంతమంది తీసుకున్నటువంటి ఇల్లు ఏంటంటే అది ఇల్లు అనరు, అది ఒక గది. ఆ గది అనేది వేరు, ఇల్లు అనేది వేరు. గది అంటే కట్టించి ఎవరు లేకుండాటువంటిది గది, అలా కాకుండా ఇల్లు అంటే చక్కగా అందరు నివాసం ఉండేటువంటిది ఇల్లు. అక్క చెల్లెలు, అన్నా తమ్ముడు, తాతయ్య నానమ్మ, అమ్మ నాన్న, ఇది ఒక కుటుంబము. దీన్ని ఏమంటాం మనము? ఒక కుటుంబం అంటాం. ఇప్పుడు మనకు జేజ్ ఉన్నాడు, జేజ్ ఉంది, అమ్మమ్మ ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, తాతయ్య ఉంటాడు, వీళ్ళందరూ కలిసి ఉండేటువంటిది దాన్ని ఏమంటాం అంటే కుటుంబం అంటాం. ఏమంటే దాన్ని కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి, ప్రేమానురాగాల పల్లకి, తల్లిదండ్రుల పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ బంధము. సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంతో ఒక గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారం అందుకుంటూ సమాజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు వారి పిల్లలున్న సమూహమే కుటుంబము. కుటుంబం అంటే ఏంటి? సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఒకే గొడుగు నీడలో ఉంటూ, ఎలా ఉంటూ? ఒకే గొడుగు నీడలో ఉంటూ అంటే ఒకే గొడుగు నీడ అంటే ఏంటి? అందరూ ఒకేలాగా ఒకే కుటుంబంలాగా ఉంటూ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలి. అలా ఉన్నదాన్ని ఏమంటామంటే అలా ఉన్న స్త్రీ పురుషుల సంబంధాన్ని, వారి పిల్లల యొక్క సమూహాన్ని కుటుంబం అంటాము. ఏమంటుందాన్ని? కుటుంబం అంటాము. చూడండి, కాలాలు మారిన ఏళ్ళు, చూడండి కాలాలు మారిన ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. కాలాలు మారుతూ ఉంటాయి, ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని లక్షల కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఇప్పటి కుటుంబ వ్యవస్థ అనేది నిలిచి ఉంది. విశ్వసనీయత అంటే నమ్మకం, సమగ్రత అంటే అందరూ కలిసి ఉండేటువంటి ఒక లక్ష్యం, అలాగే ఏకత, ఒకే దాటిపైన ఉండడం, ఈ మూడు మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడింది. నమ్మకం ఉండాలి, అందరు కలిసి ఉండాలి. ఏకత అనేటువంటిది అంటే ఏకత అంటే ఏంటంటే అందరూ ఒకే దారిగా ఉండాలి. ఈ మూడు స్తంభాల మీద కుటుంబ వ్యవస్థ అనేది ఆధారపడింది. అందరి సుఖంలో నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన భారతీయత కుటుంబానికి ప్రతిపాదిక. కాబట్టి అందరి సుఖంలో నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపాదికగా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ చక్కగా చెప్పిండు, అందరి సుఖంలో నా సుఖం ఉంటుంది, అందరి సంతోషం కోసమే నేను జీవిస్తున్నా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైంది. సమాజంలో ప్రధానమైనటువంటిది, అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే కుటుంబం. ప్రప్రథమ సమూహమే కుటుంబం. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనుజాలడు, వ్యక్తి సమాజంలో ఒంటరిగా ఉండలేడు, ఒక్కడు ఉండలేడు. ఎందుకని ఒక్కడు ఉంటే అతను ముని అవుతాడు, లేదా ఋషి అవుతాడు,
లేదా సన్యాసి అవుతాడు, అతను ఎక్కడో అడవిలో జీవిస్తూ ఉంటాడు, కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి సంతోషం అనేది వెదజల్లుతూ ఉంటుంది, ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి అది ఈరోజు కనిపిస్తుందంటే ఎక్కడా లేదు. అందుకే పుట్టుకతోని మనిషికి కుటుంబంతో విడిది లేని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే చెప్తూ ఉంటారు మానవుడికి పుట్టుకతోటి ఈ పుట్టిన వెంటనే అందరితో కుటుంబంతో విడిది లేని అనుబంధం ఏర్పడుతుంది. ఎలా అంటే చూడండి, పోషణ భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలిక అంశాలు. కుటుంబ వ్యవస్థలో ప్రధానమైనటువంటి మౌలిక అంశం ఏంటంటే పోషణ కలిగించడం. అంటే ఏంటి, ఆహారం అందించడం, భద్రత కల్పించడం. భద్రత అంటే ఏంటి, వారికి కావాల్సినటువంటి రక్షణ ఇవ్వడం. ఒక పిల్లవాడు పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, వాడికి చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేంతవరకు, ఒక వయసు వచ్చేంతవరకు తల్లిదండ్రులు కాపాడాలి, ఆడపిల్లను కాపాడాలి, ఆడపిల్ల కావాల్సినటువంటి సమస్తాన్ని సమకూర్చాలి. ఇవన్నీ ప్రధానంగా కుటుంబంలో కల్పించేటువంటి ఒక అంశం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. అంటే పునరుత్పత్తి అంటే ఏంటి, ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు వాళ్ళకు మళ్ళీ ఇంకో పిల్లవాడు, వాళ్ళకు ఇంకో పిల్లవాడు, వాళ్ళకో పిల్లవాడు, ఇలా వంశం అభివృద్ధి చెందుతూ ఉంది. మనం ఒక వంశ వృక్షం చేస్తాం, ఇక్కడ తాత ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి, ఇతనికిద్దరు ఇలా వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా కుటుంబ వ్యవస్థ అనేది పునరుత్పత్తి చెందుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో అనుభవాలు అనుభూతులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్ని అందించడం, సంస్కృతిని వారసత్వం అందించడం కుటుంబ వ్యవస్థలో ఉద్దేశాలు ఒకటి. కుటుంబ వ్యవస్థలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, పిల్లలకు సమాజంలో గొప్ప స్థానం అందించడం. అంటే బాగా చదివించి ఉన్నత స్థానాన్ని పెంపొందించి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పెంపొందించడం కొడుకు ప్రధాన ఉద్దేశం. విచక్షణ జ్ఞానాన్ని అందించడం. విచక్షణ జ్ఞానం అంటే ఏంటి, వాడికి కావాల్సినటువంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని కల్పించడం. సంస్కృతిని వారసత్వం అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశంలో ఒకటి. కుటుంబ భావన వ్యవస్థ నిన్నమొన్నటిది కాదు, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వివాహబంధంతోనే మొదలవుతుంది. కుటుంబం అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఈరోజుతో మొదలైంది కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల కిందట మొదలైంది. భూమి గుట్టినప్పుడు మానవుడు ఎక్కడో అడవిలో నివసిస్తున్నటువంటి మానవుడు పంట పండించుకుంటూ వ్యవసాయం ఏర్పరచుకొని నాగరికతను పెంపొందించుకున్నటువంటి మానవుడు, ఆ నాగరికత స్వరూపం లేని ఆది మానవుడు పెళ్ళి ఇల్లు అనే సంబంధాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించాడు. ఒకప్పుడు నాగరికత లేనప్పుడు మానవుడు ఎలా ఉండేవాడు అని చెప్పాను, ఆది మానవుడు అంటే మొట్టమొదటి మానవుడు అడవిలో నివసించేవాడు, కొండ గుహల్లో ఉండేవాడు, ఇల్లు ఉండేది కాదు, ఇల్లు లేదు అతనికి, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తింటూ ఉండేవాడు. అయితే కొంత నాగరికత అభివృద్ధి పడిన తర్వాత సమూహం అంటే ఏంటి, గుంపులు, ఒక గుంపు ఒకసారి ఏర్పడడం. ఇప్పుడు ఒకడుంటే వ్యక్తి, ఇద్దరుంటే వ్యక్తులు, అనేక మంది ఉంటే సమూహం లేదా గుంపు. ఈ గుంపులు ఏర్పరచుకొని ఆ గుంపుల్లోంచి జీవించడం ప్రారంభించాడు, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అలాగే పంటలు పండించడం మొదలుపెట్టాక గుహాల నుంచి గృహంలోకి మారిపోయాడు, అదే ఒక పెద్ద మలుపు. మానవుడు మొట్టమొదటిసారిగా పంటలు పండించడం మొదలుపెట్టాడు, ఆ మొదలుపెట్టిన తర్వాత గుహల నుంచి గృహంలోకి మారిపోయాడు. గృహం అంటే ఏంటి, ఇంట్లోంచి అడవిలో ఉన్నటువంటి కొండ గుహలోంచి ఇల్లు కట్టుకొని ఒక పెద్ద ఇంట్లో చక్కగా అలమర్చుకోవడం నేర్చుకుంటు, తాను నిర్మించుకున్న ఇంటిపై కుటుంబంపై ఎనలేని మక్కువ పెంచుకుంటు. మానవుడు మొట్టమొదటి ఎక్కడని చెప్పాను, అడవిలో ఉండేవాడు, చెట్ల కొండలపైన. ఆ తర్వాత తాను కుటుంబం ఏర్పరచుకున్న తర్వాత కుటుంబం పట్ల, ఇంటి పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకుంటు, వివాహబంధాన్ని వేసింతపరుచుకొని అందమైన కుటుంబాన్ని రూపొందించుకున్నాడు. అంటే తనకొక భార్య, ఆ భార్యతో పాటు పిల్లలతో పాటు
కుటుంబం ఆ పిల్లలు పెళ్లిళ్లు చేయడం ఇలా ఒక చక్కటి కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ మానవుడు ఇది ఒకప్పుడు లేనటువంటి కుటుంబ వ్యవస్థ నేడు పెంపొందించుకున్నటువంటి కుటుంబ వ్యవస్థ వేదకాలం నాటికి నాగరికమైన పద్ధతిలో కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన వారి రాతల వల్ల కుటుంబ జీవన విధానం ఆ కాలంలో వేదకాలం నాటికి అంటే వేదాలు వెలిసినప్పటికీ నాగరికమైన సమాజం ఏర్పడిందని చెప్పి మన చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు వారు రాసినటువంటి పుస్తకాల ప్రకారం వారి రాతల ప్రకారం కుటుంబ జీవన విధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదని ఎలా ఉండేదంట అత్యున్నత స్థాయిలో అంటే జీవన విధానం గొప్ప స్థాయిలో ఉండేదని భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నత శ్రేణిలో ఉండేవని తెలుస్తుంది భార్యాభర్తల యొక్క గొప్ప స్థానం భర్త పట్ల భార్యకు భార్య పట్ల భర్తకు ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉండేదని ఆ రోజుల్లో మనకు చెప్పడం జరుగుతుంది వేదయన నుండి ఇరువుల కట్టుబడి జీవిస్తూ విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందని అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తుంది ఆ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది చాలా చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకొని సంతోషంగా జీవిస్తున్న అనేటువంటి అంశం మనకు చక్కగా తెలిసిపోతుంది చాలా సుఖంగా బతికేవారు అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తుంది కాబట్టి చూడండి నెక్స్ట్ కుటుంబంలో అత్యధికమైనటువంటి పాత్ర ఎవరిదంటే తల్లిది అమ్మ పాత్ర అత్యంత కీలకమైనది కుటుంబంలో కుటుంబం మొత్తం మీద కుటుంబం మొత్తానికి చక్కటి పాత్ర అందరికంటే ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిదంటే అమ్మది అంతేకాకుండా గౌరవప్రదమైంది అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది ఒకప్పుడు ఏ స్వామి వ్యవస్థ ఏర్పడింది మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్న స్థానం ఇచ్చారో అర్థమవుతుంది ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కాబట్టి ఈ ఇంటికి దీపం ఇల్లాలనేటువంటి నానుని బట్టి భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మనం ఈరోజు చెప్పుకోవచ్చు అంటే స్త్రీ ఇంటికి దీపం స్త్రీ లేకపోతే ఆ ఇల్లు చీకటితో సమానమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ఇల్లు వెలుగొందేది స్త్రీ వలననేటువంటి భావన ఏర్పడుతూ ఉంది అంతేగాక ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లో గృహస్థ ఆశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉండేది ఒకప్పుడు నాలుగు ఆశ్రమాలు ఉండేవి అందులో మొట్టమొదటిది గృహస్థ ఆశ్రమం అంటే ఏంటి ఇల్లు కట్టుకొని కుటుంబాన్ని పెంపొందించుకొని చక్కగా ఇంట్లో గృహప్రవేశం చేసి ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే గృహస్థ ఆశ్రమం అంటాము ఏమంటదాన్ని గృహస్థ ఆశ్రమం అని పిలిచేవారు గృహస్థ ఆశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి అంటే గృహాన్ని ఏర్పరచుకొని కుటుంబ వ్యవస్థ ఏర్పడడం వల్ల ఇతర ఆశ్రమ ధర్మాలు కూడా సక్రమంగా నెరవేరుతాయనేటువంటి భావన అందరిలో ఉండేది అందుకే గార్జ్యస్థ జీవితం అతి సుందరమని వారి భావన పూర్వకాలం నుండి ఉన్నత కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉన్న కుటుంబ వ్యవస్థ పూర్వకాలం ఉన్నటువంటి ప్రధాన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అందులో ఉమ్మడి కుటుంబం ప్రధాన వ్యవస్థ అండి ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి అందరూ కలిసి ఉండేది ఈ వ్యవస్థ నేటికి దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం ఎక్కువగా కనిపిస్తుంది మన భారతదేశం రెండు భాగాలుగా చేయడం జరిగింది ఒకటి ఉత్తర భారతదేశం రెండు దక్షిణ భారతదేశం ఇప్పుడు మనం ఉండేటువంటి దక్షిణ భారతదేశం ఇప్పుడు మన తెలుగు వారు ఉండేటువంటిది దక్షిణ భారతదేశం అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో చక్కగా కొనసాగుతుందని చెప్పి మనము చెప్పుకోవచ్చు ఉమ్మడి కుటుంబంలో కష్టసుఖాలను అందరితోనూ పంచుకోవడం జరిగేది తద్వారా పరస్పరం ఓదార్పు లభించేది చూడండి మనకు నాలుగు చెప్పే కదా మీకు ఇందాక ఆశ్రమాలని ఆ నాలుగు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకటి బ్రహ్మచర్యం గృహస్థ ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం సన్యాసాశ్రమం ఈ నాలుగు ప్రధానమైనటువంటిది ఒకటి బ్రహ్మాస్త్రం అంటే ఏంటి బ్రహ్మాస్త్రం అంటే ఏంటి బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా ఏకాంతంగా గడపడాన్ని బ్రహ్మచర్యం అంటాం రెండోది గృహస్థ ఆశ్రమం పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పెంపొందించుకొని కుటుంబంతో సుఖ సంతోషాలు ఉండేటువంటిది గృహస్థ ఆశ్రమం ఇక మూడోది వానప్రస్థ ఆశ్రమం
మూడోదేంటి వానప్రస్థ ఆశ్రమం, ఇది కూడా చాలా చక్కటి ఆశ్రమంగా చెప్పొచ్చు. నాలుగోది సన్యాసాశ్రమము, ఇంకోటి ఏంటి సన్యాస ఆశ్రమము అని చెప్పొచ్చు. ఈ సన్యాసాశ్రమం కూడా అంటే ఏంటి, సన్యాసాశ్రమం అంటే ఏంటి, తన జీవితాన్ని సన్యాసిగా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని ఒక ఋషిగా మునిగా మహర్షిగా మారిపోయేటువంటి ఒక చక్కటి ఒక అడవిలో ఉండేటువంటి ఒక ఏకాంతమైన జీవితం, దాన్ని సన్యాసాశ్రమం అని మనం పిలుచుకోవచ్చు. నెక్స్ట్ అండి, ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు లభించేవి. ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు లభించేవి. అందరూ శుభశుభాలను చేదోడు ఓదోడుగా పిలిచేవారు, ఆనందాన్ని పంచుకునేవారు. ఇలా వాతావరణం ఆహ్లాదకరంగా సందడిగా ఉండేది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా శుభశుభాలకు చేదోడు ఓదోడుగా నిలిచేవారు, ఆనందాన్ని పంచుకునేవారు ఒకరికొకరు. నాన్న ఒకరికొకరు అంటే ఇప్పుడు పల్లెటూరులో చూస్తుంటాం మనము, ఎవరిదైనా పెళ్ళి జరిగితే అన్ని కుటుంబాలు ఆ పెళ్ళికి వెళ్ళి చక్కగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబం, పల్లెటూరులో ఉన్నటువంటి కుటుంబాలు ఏదైనా ఒక పెళ్లి కార్యక్రమం జరిగినా ఒక కార్యక్రమం జరిగినా ఒకరికొకరు సంతోషంగా ఉండేవారు, చేదోడువాదిగా ఉండేవారు, ఆనందాన్ని పంచుకునేవారు. ఇంత చక్కటి వాతావరణం మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం. సరే నెక్స్ట్ అండి, ఇంకా చిన్నపిల్లకైతే మహా సరదాగా ఉంటుంది ఏదైనా కార్యక్రమాలు జరిగితే. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక పెళ్ళి కానీ ఇంకోటి కానీ ఇంకోటి జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలకు మహా సరదాగా ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోయే వాళ్ళు పిల్లలు, అమ్మమ్మ దగ్గర కానీ తాతయ్య దగ్గర కానీ నానమ్మ దగ్గర కానీ ఒదిగిపోయి ఉండేవారు. పెద్దల ఆలయం పాలనలో వాళ్ళు చెప్పే కమ్మని కబుర్లతో కథలతో ఆరోగ్యంగా పెరిగేవారు. అంతేగాక వాళ్ళ కుటుంబాల గొప్పతనాన్ని, గొప్పవాళ్ళని గురించి తెలుసుకునేవారు. ఇంకా చెప్పాలంటే కథలతో ఆరోగ్యంగా పెరిగేవారు, చక్కటి కథలతో ఆరోగ్యంగా ఆనందంగా పెరిగేవారు. అంతేగాక వాళ్ళ కుటుంబ గొప్పతనాన్ని, గొప్పవాళ్ళని గురించి తెలుసుకునేవారు. అంటే గతంలో జరిగినటువంటి చరిత్రల గురించి కానీ ఇలా తెలుసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఇంకా దేవాలయాలకు వెళ్ళాలన్నా, అంగట్లోకి వెళ్ళాలన్నా, అంటే దుకాణం, ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక దుకాణం దగ్గరికి అంటే కొట్టు దగ్గరికి వెళ్ళాలన్నా, మరెక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దలతో వెళ్ళడానికి ఉత్సాహపడతారు. చిన్నపిల్లలు వాళ్ళ జీనాయన కానీ, జేజి కానీ, లేదా తాతయ్య కానీ, అమ్మమ్మ కానీ పోతూ ఉంటే వారితో వెళ్ళడానికి ఆనందంగా పోవడానికి సిద్ధపడుతూ ఉంటారు పిల్లలు. ఇంట్లో అందరికీ పెద్దల పట్ల భయభక్తులు ఉండేవి. తల్లిదండ్రుల సేవ భగవంతుడి సేవగా భావించేవారు. ఈ విధమైన జీవన విధానం వల్ల జీవిత నిర్దేశం జరిగేది. ఈ విధమైనటువంటి ఈ జీవన విధానం వల్ల జీవిత నిర్దేశము జరుగుతూ ఉంది. అంత గొప్పగా భావించేవారు ఆ రోజుల్లో. పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళడం, అక్కడ పెద్దవారితో చనువుగా మాట్లాడడం వీళ్ళ ఆలోచనలకు పదును పెట్టేది. పిల్లలు వాళ్ళ బంధువుల ఇళ్ళకి కానీ స్నేహితుల ఇళ్ళకి కానీ వెళ్ళడం కానీ, అలాగే అక్కడికి వెళ్ళి స్నేహితులతో ఆడుకోవడం కానీ, అలాగే అక్కడ పెద్దవారితో చనువుగా మాట్లాడడం వీళ్ళ ఆలోచనలకు పదును పెట్టేది. సమాజ స్థితిగతులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలు ప్రత్యక్షంగా విని చూసి ఆకలింపు చేసుకునేవారు. పిల్లలు ప్రత్యక్షంగా చూసి, అక్కడ స్థితిగతులను చూసి, ఆచార వ్యవహారాలను చూసి, సంస్కృతి సాంప్రదాయాలను చూసి పిల్లలు ప్రత్యక్షంగా అంటే గమనిస్తూ ఉండేవారు. వాటిని ఆకలింపు చేసుకునేవారు అని అర్థం. ఆకలింపు చేసుకోవడం అంటే ఏంటి, వాటిని గ్రహించడం లేదా వాటిలో ఉన్నటువంటి మంచితనాన్ని స్వీకరించడం చెప్పి చెప్పవచ్చు. తర్వాత చూడండి, ఉమ్మడి కుటుంబంలో పిల్లలందరికీ ఒకేసారి భోజనం వడ్డించడం అనేది మహాసరదాగా ఉండేది. మనం ఎప్పుడైనా ఉమ్మడి కుటుంబం తీసుకుంటే మీరు
ఆ ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అంటే చెప్పాను మీకు, అందరూ కలిసి నివసించేటువంటిది ఉమ్మడి కుటుంబం. ఒక్కరు మాత్రం ఉండేటువంటిది ఏంటది, చిన్న కుటుంబం లేదా వెష్టి కుటుంబం అంటాం. దాన్ని సమిష్టి కుటుంబము, వెష్టి కుటుంబం. సమిష్టి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం. వెష్టి కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లల వరకు ఉండేది. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అక్కలు, పిన్నులు, బాబాయిలు, ఇలా అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం. ఉమ్మడి కుటుంబంలో 10 మందికి పైగా సభ్యులు ఎంతమంది అని ఉండొచ్చు, అదే వెష్టి కుటుంబంలో 4 మాత్రమే లేదా 5 మాత్రమే ఉంటారు. మరి ఉమ్మడి కుటుంబంలో పిల్లలందరికీ భోజనాలు వడ్డించేటప్పుడు భలే సరదాగా ఉంటుంది. చూడండి, మనం ఎప్పుడైనా పెళ్ళిలో పోతాం, అందరినీ కూర్చోబెట్టి వరుసగా భోజనాలు పెట్టినట్టుగా సరదాగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే అది అవధానం చేసినంత పని అయ్యేది. అవధానం అంటే తెలుసు కదా, పద్యాలను అవలీలగా ఒక అక్షరాన్ని ఇచ్చి అక్షరంతో పద్యాలు తయారు చేసిన వరుసగా ఒకరికొకరు ఒకరు అందుకుంటూ ఉండడం మన అష్టవధానం అంటాం. అంత్యాక్షరి పాడినంత ఒకదానికొకటి అక్షరాలు కూర్చుకొని అంత్యాక్షరి పాడినట్టుగా ఆడవాళ్ళు వడ్డించేటప్పుడు అది ఒక అవధానంగా చేసేవారు. ఆటపాటల్లోను, కొట్లాటల్లోను, అవసరాలను తీర్చుకోవడంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. పిల్లలు ఆడుకోవడంలో కానీ కొట్లాడుకోవడంలో కానీ ఒక అవసరాన్ని తీర్చుకోవడంలో ఒకరికొకరు సాయం చేసుకోవడంలో చక్కగా అద్భుతంగా ఉండేవారు అక్కడవారు. కానీ కానీ పెద్దల కనసులలో భయభక్తులతో క్రమశిక్షణ ఉండేవారు. కానీ ఇన్ని చేసినప్పటికీ వారి దగ్గర గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ ఉండేది, పెద్దలంటే భయం ఉండేది. ఒక్కసారి కానీ వాళ్ళ తాతయ్య కానీ నాన్న కానీ అమ్మమ్మ కానీ వాళ్ళకి వెళ్ళి ఉరిని చూస్తే, కనుసైగ చేస్తే అలాగే కూర్చునేవారు. మరి నేటి పిల్లలకు అది ఉందా, లేదు. నేటి పిల్లల్లో భయభక్తులు లేవు, నేటి పిల్లల్లో పెద్దల పట్ల భయం లేదు, క్రమశిక్షణ లేదు, ఏమీ లేనటువంటి తయారవుతారు పిల్లలు. కానీ ఒకప్పుడు భయభక్తులతో ఉండేవారు, క్రమశిక్షణతో ఉండేవారు. ఏం కావాలన్నా పిప్పర్మింట్లో బిస్కెట్స్ ఏదైనా జరిగినా అమ్మమ్మ నానమ్మలు చేరేవారు, ఏదైనా కావాలంటే అడిగేవారు, అడిగి తెచ్చుకునేవారు. ఏదైనా జరిగితే అమ్మమ్మ దగ్గరికో నానమ్మ దగ్గరికో చేరేవారు. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరికి తీసుకునేవారు. అసలు కంటే వడ్డీ ముద్దు కదా అనే సామెత ఉంది. ఈ సామెత మనకు తెలుసు, మనకు దీన్ని ఏమంటామంటే అసలు కంటే వడ్డీ ముద్దు అంటాం. అసలు కంటే అసలు చూడండి, అసలు కంటే వడ్డీయే ముద్దు కదా అన్నాడు. అంటే ఏంటి అసలు కంటే వడ్డీ ముద్దు అంటే అర్థం ఏంటి, తన పిల్లల కంటే ఆ పిల్లలకు పుట్టిన పిల్లలంటే ఇంకా విపరీతమైన ప్రేమ. అంటే కొడుకుల పట్ల కంటే కూడా మనవల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు నానమ్మ, తాతయ్య ఇలాంటి వారందరూ కూడా. అలా కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అంటే కలిసి ఉంటే కల సుఖం, అందరు కలిసి ఉన్నప్పుడే కల సుఖం ఉంటుంది, అందరు కలిసి ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది అనేటువంటి భావన ప్రకారం ఆధారమైన సమిష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కడికి వచ్చేది అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. కాబట్టి అందరికంటే ముఖ్యమైనది సమిష్టి కుటుంబం, అంటే అందరు కలిసి ఉండడం, అందరు కలిసి. కాబట్టి అలా కలిసి ఉంటే కల సుఖం అనే సూత్రం ఉపయోగించి సమిష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కడికి వచ్చేది అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. ఇక్కడ ప్రధానం ఏంటంటే స్వార్థం ఉండదు, అందరూ ఒకరికొకరు సాయం చేసేటువంటి గుణం ఉంటుంది. మన అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. మన అనే భావన, ఇది నాది అనేటువంటి భావనలో అందరు ఉండేవారు. రైతు కుటుంబాలు అయితే ఇంటిల్లపాది ఇంటి పనుల్లో బయటి పనుల్లో పాలు పంచుకునేవారు. ఇంకా రైతు కుటుంబాలు ఉండే ఉంటాయి, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. ఒక వరి పండినప్పుడో లేదా ఇంకో పంట వచ్చినప్పుడో లేదా వర్షం పడి పంట నాశనం అయిపోతున్నప్పుడో అందరూ వచ్చి ఇంటి పనుల్లో కానీ బయటి పనులు కానీ ఒకరికొకరు సాయం చేసుకునేవారు. పాలు పంచుకోవడం అంటే ఏంటి, కలిసి పనిచేసుకునేవారు అని అర్థం. ఒకరికొకరు కలిసి పనిచేసుకునేవారు, ఎవరెవరు కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి
ఆనందం కలిగించేవారు. చూడండి, శ్రామిక వర్గం అంటే ఏంటి, పనిచేసేవారు. ఈ ధనవంతుల్లో భూస్వామిలో లేనటువంటి ఆ గొప్పతనం కేవలం శ్రామిక వర్గంలో ఉంటుంది. ఏంటంటే, ఊరిలో ఏదైనా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసే వారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక, ఇది మాత్రమే దేశానికి చక్కగా. వెన్నెముక అంటే ఏంటి అంటే, మన మనిషికి వెన్నెముక ఎంత ప్రధానమైందో దేశానికి కూడా అంత ప్రధానమైంది. అంటే దేశాన్ని నిలబె గర్వంగా నిలబెట్టగలిగినటువంటిది ఈ సంఘీభావమే. కాబట్టి దీన్ని చక్కగా అలమర్చుకొని దేశానికి సహాయం చేసేటువంటి సద్గుణము, గొప్ప గుణం మనలో ఉండాలి అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టు. చూడండి, సిరి సంపదలకు పోగు చేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో పెట్టింది ఈనాడు. మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థకు ప్రతిబంధకాలు. చూడండి, ఈ సమిష్టి కుటుంబం అనేటువంటి వ్యవస్థను ప్రతిబింబించేటువంటి ప్రధానమైనటువంటి రెండు కథలు, గ్రంథాలు రామాయణము, మహాభారతం. ఈ రెండు ప్రధానమైనటువంటిగా చెప్పుకోవచ్చు. ఒకటి రామాయణము, రెండోది ఏంటి మహాభారతం. ఈ రెండు గ్రంథాలు కూడా చక్కగా మన భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ వ్యవస్థలో ఉన్న గొప్ప విషయాల గురించి నేటికి కూడా తెలియజేస్తుంది అని చెప్పొచ్చు. కాలం మారింది. కుటుంబం అనేటువంటి మాటకు అర్థం మారింది, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్రానికి, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడము. చూడండి, ఈరోజు కాలం మారిపోయింది, కుటుంబం మారిపోయింది, కాలం పూర్తిగా మారిపోయింది, కుటుంబం పూర్తిగా మారిపోయింది, కానీ దాని నమూనా కూడా పూర్తిగా పోయింది. ఈ విధంగా ఉమ్మడి కుటుంబంలో, ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, పెద్ద కుటుంబంలో వ్యక్తి, స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్రానికి, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి తండ్రికి మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, ఇంకా పిల్లలకు ఉండదు. ఈరోజు ఆర్థిక స్వాతంత్రం పెరిగిపోయింది, అంటే డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. సమానత్వానికి ప్రాధాన్యత లేకపోవడం, అందరు సమానత్వం ఉండదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన ఉంటుంది, స్వార్థం పూర్తిగా పెరిగిపోయింది. వీటి వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. కాబట్టి ఈ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థల వల్ల, మనుషుల మధ్య ఉన్నటువంటి స్వార్థపరత వల్ల, మానవుల మధ్య ఉన్నటువంటి అవినాభబంధమైనటువంటి ఆ స్వార్థత వల్ల ఈరోజు కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేవి తథ్యమైనవి అని చెప్పవచ్చు.